హాయ్ హలో నమస్తే అందరికీ, నేను మీ టోనిక్ కిక్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ టోనిక్ కిక్ బ్లాక్స్ ఇస్ బ్యాక్. చాలామంది అనుకుంటున్నారు, ఏంది ఇంత టైం తీసుకున్నాడు వ్లాగ్ చేయడానికి అంటే, కొన్ని కారణాల వల్ల నేను వ్లాగ్స్ చేయలేకపోయాను అండ్ ఆ బిజీ వల్ల నేను వ్లాగ్స్ చేయలేకపోయాను అంటే, అప్పుడు టైం కుదరలేకపోయి ఉండే. అండ్ ఇప్పుడు కూడా మీరు అనుకుంటున్నారు సాంగ్స్ కూడా చాలా తక్కువ చేసిండు, ఎందుకు టోన్ అన్న సాంగ్స్ చేయట్లేదని మీరు అనుకుంటున్నారు. అండ్ అందరికీ తెలిసిన విషయమే, నేను మూవీ అగ్రిమెంట్ అయ్యాను. అండ్ మీకు తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు, మూవీ చేస్తున్న ఒకటి సాంగ్స్ కొంచెం తక్కువ చేశాను అండ్ మీ ముందుకు నేను ఒక మూవీతో రాబోతున్నాను. అండ్ నన్ను ఈ 6 సంవత్సరాలు యూట్యూబ్లో అండ్ ఫోక్ ఇండస్ట్రీ అంటే ఫోక్ సాంగ్స్ తోటి నన్ను ప్రేమించి ఆదరించి అండ్ సపోర్ట్ చేసి మీ లవ్ని చూపించినందుకు చాలా చాలా అంటే నా మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్ యూ. అండ్ మీ ముందుకు నేను మూవీతో రాబోతున్నాను అండ్ మీరు మూవీలో కూడా సపోర్ట్ చేసి ఎంకరేజ్మెంట్ చేయండి అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయనీకి ఆ మూవీలో అంటే నన్ను నేను చేంజ్ చేసుకొని మీకు నచ్చే విధంగా నేను అంటే ఇంకా యాక్ట్ చేసి మిమ్మల్ని మెప్పిస్తానని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు తెలిసిందే, మన బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న గారు డైరెక్షన్లో రాబోతుంది అండ్ చాలా చక్కని కథ, అది అందరికీ మీకు కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఒక చిన్న పాయింట్ తీసుకొని అల్లాహే అల్లా సాంగ్ చేశాము, అదే ఇప్పుడు మీ ముందుకు మూవీగా రాబోతుంది అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్కి ఇది నా డ్రీమ్ అండ్ హీరోగా రావడం అనేది నేను ఏదో చిన్న సైడ్ క్యారెక్టర్లు అది ఇది మూవీలో చేసుకుంటే బాగుంటుంది చెయ్యాలి అనేది నా ఆశ, ఇప్పుడు హీరోగా నన్ను తెర మీదకి ఎక్కిస్తున్న బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్నకు నా మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే, డైలీలో నేను అంటే నా సినిమా కోసం అంటే నేను ఫిట్ అవ్వాలని నేను మైండ్లో అనుకున్నాను. అండ్ ఆ ఫిట్ కావాలి అని అంటే నేను డైలీ ఏం చేస్తున్నాను, ఏం ఫుడ్ తీసుకుంటున్నాను అండ్ ఏం ఎక్సర్సైజులు చేస్తున్నాను అనేది నేను నా డేలో ఒక డేని మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. లెట్స్ వెల్కమ్ టు టోనిక్ కిక్ వ్లాగ్స్ చలో. అదన్నమాట ఓవరాల్గా ఈ గ్రౌండ్ మొత్తం 1200 మీటర్స్ ఉంటుంది, అంటే ఇంకా చాలా ఉంది. ఈ 1200 మీటర్స్ని ఫస్ట్ 1200 మీటర్స్ మెల్లగా నడుచుకుంటూ వెళ్తా, నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఇక స్టార్ట్ చేస్తారు రన్నింగ్. అట్లా 4 రన్స్ చేస్తా, 4 రౌండ్స్ సారీ 4 రౌండ్స్ చేస్తా. ప్రస్తుతానికి మార్నింగ్ వాకింగ్ చేసేది అన్నమాట. చాలా కష్టమైపోతుంది అబ్బా, ఎవడు తినమన్నాడు, ఎవడు ఉబ్బమన్నాడు, ఏంది కట్టాలు తప్పదు. రన్ చేసినాం కాబట్టి బీస్ కప్పుతుంది, కొంచెం వార్మప్ చేసుకోవాలి. వార్మప్ చేసుకొని బాడీ ఫ్రీ చేసుకోవాలి. ఫస్ట్ ఇది 1:20. అదనమాట మార్నింగ్ వాకింగ్ జాగింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంటికి వెళ్ళేసిన తర్వాత నేను ఏం ఫుడ్ తీసుకుంటా ఏం తీసుకుంటానో స్టార్ట్ అనేది మీకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను. తర్వాత ఇట్లా హాట్ వాటర్ చేసుకోండి, హనీ అండ్ లెమన్ ఒక పుదీనా అండ్ మార్నింగ్ నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ ఇట్లా డైలీ మార్నింగ్ చేయాలి. లెమన్ హనీ అండ్ హాట్ వాటర్ పుదీనా సబ్జా సీడ్స్ వేసుకొని మిక్సీ వేసుకొని డైలీ మార్నింగ్ నేను ఇట్లా తాగుతాను. మీరు కూడా తాగండి, చాలా బాగుంటుంది. ఆ రోజు మొత్తం యాక్టివ్గా ఉంటుంది బాడీ కూడా కొంచెం. ఇలా హాట్ వాటర్ తాగిన తర్వాత
డైలీ ఒక 2 క్యారెట్స్, ఒక బీట్రూట్ అండ్ కీర దోసకాయ ఫుల్గా తినాలి సార్. తినేసి ఇక మధ్యాహ్నం వరకు ఒక 1 లీటర్ 2 లీటర్ వాటర్ తాగుతాం పక్క. కాబట్టి తాగాలి కదా, వాటర్ తాగాలి కదా అని చెప్పేసి ఫాస్ట్గా తాగడం అట్లా చేయద్దు. లైట్ కొంచెం 1 అవర్కి ఒక 1 లీటర్ లేకపోతే 2 అవర్స్కి తెల్లగా తాగాలి. ఏంటంటే ఈవినింగ్ వరకు మనం ఒక 4 లీటర్ వాటర్ తాగినట్టు ఉండాలి. కాబట్టి అతిగా తాగొద్దు, ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి.